శ్రీవారు వెంచేసినటువంటి తిరుమల దర్శనాన్ని పొందుదాం. గరుడాద్రి చంతనే గరుడధ్వజుండవై ఘనముగనుంటివో గరుడగమన, నారాయణాద్రినే నారాయణుండవై వినుతగనుంటివో వెంకటేశ, శేషాద్రి శిఖరాన శ్రీనివాసుండవై తిరుముగనుంటివో తిరుమలేశ, అంజనాద్రికి చంత ఆనంద నిలయాన అంజనాద్రికి చంత ఆనంద నిలయాన శోభిల్లుచుంటివో శోభనాంగ, అందు నిందు అనడి ఈ మాటకేమిలే నీవు లేనిదెతడ నిఖిల జగతిన్, సప్తగిరుల మీద చక్కంగా వెలసిన నిన్ను చూడజాలు ఇహము పరము. స్వామివారు ఈరోజు చక్కగా గరుత్మంతుడు నమస్కరిస్తూ ఉండగా స్వామివారి దర్శన భాగ్యం కలిగింది. తిరుమల క్షేత్ర దర్శనం నేడు శనివారం. సౌరమానం ప్రకారం చూచినట్లయితే ఈ శనివారాలకు విశేషం ఉంది, చాంద్రమానం ప్రకారం శనివారం ప్రత్యేకమైనటువంటిది. కాబట్టి శనివారం రోజున శ్రీవారిని దర్శించాలని భక్తులు ఎదురు చూస్తారు. అటువంటి స్వామి దర్శనం కలుగుతోంది, వీక్షిద్దాం. ధ్యాం కరోమి తస్య ప్రోక్షితమస్తు రాజాది ప్రియ ధాం ప్రియ ధాం ప్రజాపతి సామ్యంతు గోరాణి సామ్యంతు పాపాని సామ్యంతు సుభానేద సుభాన్ వర్ధంతాత్ తాం శుభాని సామ్యంతు గోరాణి సామ్యంతు పాపాని సామ్యంతు సుభానేద సుభాన్ వర్ధంతాత్ తాం శుభాని సామ్యంతు గోరాణి సామ్యంతు పాపాని సామ్యంతు సుభానేద సుభాన్ వర్ధంతాత్ తాం శుభాని అతో దేవ అవంతు నోయత విష్ణోర్ విచక్రమే పృథ్యాత దామవే విధం విష్ణు విచక్రమే వేదాని చదే పదం సమూఢపస్య పాఘుంసురే త్రీణి పదాచక్రమే విష్ణుర్గోపాదాబ్ధర్మాణి ధారయన్ విష్ణోర్మాణి వస్తాని వద్భసే ఇంద్రయజ్జోత్సక తద్విష్ణోర్యత్పరమం పదగం సదా పశ్చింది సూరయ దివీవచక్షురాదితం తద్వైపరాజాగ్రవాగం దిస్తే విష్ణోర్యత్పరమం పదం భద్రం కరణీ మిశ్రణియామ దేవా భద్రం పుణ్యమస్తు శివమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు అచలైశ్వర్యమస్తు అభ్రతమస్తు శివోస్తు శివపక్షోస్తు అవిఘ్నమస్తు పుణ్యాహమే కురుతే వైవాహికోచువాంగేమణి స్వస్తి భ్రమంతో భ్రమంతు స్వస్తి న పూషా విశ్వవేద స్వస్తి నష్టా రమేష్ నేమితి దాదు జన పవిత్రేణ వేదర్శిని యక్భూత పునాత్మా పునంధ్వమాదేవ జనా పునంధ్వమనవోదయ పునంధ్వ విశ్వాయవ జాత వేద పవిత్రవద పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవ్యచేత్ అగ్నే కృద్భాగద గమ్రణ వేదే పవిత్రమక్షసి అగ్నేతమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవత పవిత్రేణ ధవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పున దేవ్యాగాద్ యస్సే భగ్నే స్తనో భవేత పుష్టా తయా మదంత సతమాదేజో వయగ్గస్యామపి తయోరయిన వైశ్వానస్మృతిర్మాపునాదు వాత ప్రాణనేశురమయోభూ జ్యావా పృథివీ పైశాపయోభిః తుతా వరి యజ్ఞమాపునీతాం రోద్మేషవదశ్రుభిః వశ్రేష్ఠైర్తే భమన్మిభిః అగ్నే దక్షే పునాహిమ ఏన దేవా పూనతః ఏనాపో దివ్యంగసః తేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మ పునీమహే ఏక్ భౌమా నిరుధ్యేతే ఋషభే సమృతగం ప్రసం సర్వగంస పదమస్నాదే సుతితం మాధురిస్మన ఓ మానిత్యో అధ్యేదే దివే సమృదోరస తస్మై సరస్వతే దుహే క్షేరగం సర్వేర్మదోదగం పవమానే స్వస్తగనే సుతగాహే పయాస్వతే ఋషభే సమృదోరస బ్రాహ్మణేష్వత గౌవిద పవమానది సంతన ఇమం లోకమదో అమం కామాన్ సమర్థయంతున దేవే దేవే సమాబృదా పవమానే స్వస్తగనే సుతగాహే గదస్థిత ఋషభే సమృదోరస బ్రాహ్మణేష్వత గౌవిద
బ్రహ్మవిదామయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్తునీతే సహమా పునాదు సోమస్వరణ సమేత్యాం యమోదా ప్రభృణాత్మాం జాతవే దోమూర్ధ్యంచా పునాదు తత్సంజో రాణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదయే దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్యం దిగాత వేచజం సన్నాస్తు ద్విపదే జమృష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో వెంకటేశాయ. తత్సంయో రావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తున అంటూ అదేవిధంగా ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన ఇత్యాది సమంత్రయుక్తమైనటువంటి విధంగా విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన కైంకర్యం నిర్వర్తించారు. సూత్రవతి జయాసమేతుడైన విశ్వక్సేనుల వారిని ఆహ్వానించారు. ఎందుకంటే నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా అన్నట్లుగా. తర్వాత వరుణదేవుణ్ణి ఆహ్వానించారు. వరుణుడు జలాన్నిచ్చేటటువంటి మహానుభావుడు, నీరే ప్రాణాధారము అంటారు. అటువంటిది ఆపోహిష్టామయోభవస్థాన ఊర్జేదధాతన అనేటటువంటి సమంత్రయుక్తమైనటువంటి విధానంతో వరుణుణ్ణి ఆహ్వానించడం జరిగింది. అంటే అనేక విధములైన నదీ నదుల యొక్క జలాన్ని ఆవాహన చేశారని మనం ఇక్కడ భావించుకోవాలి. పరమ పవిత్రమైనటువంటి కృష్ణవేణి తరంగిణి తరంగమ్ముల యొక్క వైభవము, వేదంలా ఘోషించే గోదావరి యొక్క వైశిష్యము, యమునా నదీ వీచిక తరంగముల యొక్క వైభవము, అదేవిధంగా కావేరీ నది యొక్క సౌమనస్క వైశిష్యము, గంగానది యొక్క పరమ పవిత్రమైనటువంటి విధానము, గంగే జమునే చైవ గోదావరి సరస్వతి జ్ఞానప్రదాయనైనటువంటి సరస్వతి నది యొక్క అనుసంధానము, ఇన్నింటినీ ఇక్కడ పరమ పవిత్రమైనటువంటి రజత కలశంలో ఆవాహన చేస్తారు. దాని ద్వారా స్థలశుద్ధి మనశుద్ధి వచశుద్ధి అనే శుద్ధి పుణ్యావాచన నిర్వర్తించి అంకురార్పణ కైంకర్యానికి సన్నద్ధమై అంకురార్పణ నిర్వర్తిస్తున్నారు. ఆడరో పాడరో అత్తరో జనులు అని అంటాడు అన్నమాచార్యుల వారు. ఎందుకు ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉన్నారంటే స్వామి వివాహం కాబట్టి. దేవుడు పెళ్ళికి అందరూ పెద్దలే అన్నట్లు దేవదేవుడైనటువంటి స్వామివారి కళ్యాణం అంటే దేవతలందరూ ఆనందపడుతున్నారు. ఆడుతూ పాడుతూ ఆనందంగా వస్తున్నారు పెళ్లి పిలుపుని అందుకుని. అలా వచ్చినటువంటి వారంతా చక్కగా ఆహ్వానించబడుతున్నారు అంకురార్పణ కైంకర్య వైశిష్యంలో. సామాన్యంగా మనం అంకురార్పణ అంటే ప్రారంభము అనుకుంటాం. మానవ వివాహ వ్యవస్థలో అంకురార్పణను పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు నిర్వర్తిస్తారు. అందులో పాలికల్లో నవధాన్యాలను ఉంచి సమంత్రయుక్తంగా నిర్వర్తించిన తర్వాత ఆ మొక్కలు పెరిగే విధానాన్ని బట్టి వివాహమైన 16 రోజుల పండగ అంటారు. వ్యావహారికంగా ఆ రోజున పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు 10 మంది ముత్తైదువులను పిలిచి మంగళహారతులు సమర్పించి ఆ తీయటి పదార్థాన్ని నైవేద్యాన్ని బట్టి ఆ పాలికలను తీస్తూ ఉంటారు. అంటే మొక్కలు ఎంత ఏపుగా పెరుగుతాయో వంశం అంత వృద్ధి చెందుతుంది అని నానుడి సామెత. మరి ఈ విశ్వమనే కుటుంబానికి ఈయనే కాబట్టి అందరికీ శ్రీహరే అంతరాత్మ అని అన్నమయ్య చెప్పినట్లుగా అందరినీ కాపాడేటటువంటి మహానుభావుడు అని మనం భావించుకుంటూ అంకురార్పణ కైంకర్యాన్ని చక్కగా నిర్వర్తించుకున్న తర్వాత అందరినీ రక్షించేవాడు కూడా ఈయనే
అందరికి శ్రీహరే అంతరాత్మతో పాటు ఇతడే రక్షకుడు అందరికీ అంటాడు మరొక చోట అన్నమయ్య. కాబట్టి ప్రతి చోట అన్నమయ్య తన పాటలతో స్వామికి పట్టాభిషేకం చేసి ఆనందింపజేసినటువంటి మహానుభావుడు. కాబట్టి అటువంటి అన్నమాచార్యుల వారు చెప్పినటువంటి విధానంగా త్రేతాయుగమున శ్రీరామ రక్ష, ద్వాపరయుగమున వాసుదేవ రక్ష, కలియుగమున వెంకటేశ రక్ష, రక్షాబంధనం. స్వస్తి సూక్తయుక్తముగా అర్చక స్వామి వారు ప్రతిసర బంధనము అని వైఖాన సాగమంలో పేర్కొన్నటువంటి రక్షాబంధన కైంకర్యాన్ని నిర్వర్తించడానికి సన్నద్ధమవుతున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద, పరమాణు మొదలు బ్రహ్మాండం వరకు విస్తరించి ఉన్నటువంటి చరాచర జగత్తుని రక్షించేటటువంటి రక్షకుడు ఒక్కడే, ఇతడే రక్షకుడు అందరికీ. కాబట్టి అటువంటి మహానుభావుడు రక్షాబంధన కైంకర్యాన్ని నిర్వర్తించుకుంటుంటే భక్తి ప్రధానంగా వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. 10 మంది బాగును మనం కోరితే మనం బాగుండేట్టుగా భగవంతుడు చూస్తాడు. అందుకనే సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాన్ని పశ్యంతు అని వేదం కూడా చెబుతూ ఉన్నది. వేదవేద్యుడు స్వామి వేదములను కాపాడిన వేదవేద్యుడు చూడండి, ఆ ఆభరణములు, ఆ దివ్యమైనటువంటి తిరువాభరణములు స్వామివారికి అలంకార ప్రాయమే విరాజులుతూ ఉన్నాయి. వాటికంతటి తళుకులు బెళుకులు ఎలా వచ్చినాయంటే స్వామివారి యొక్క తిరుమేని స్పర్శ వలన అని మనం భావించుకోవచ్చు. అందుకనే వజ్ర కిరీటాలు వసిగా ధరించు వెంకటేశ్వర నీకు వేలనతులు, రతనాలహారాలు రాజితముగా దాల్చు లక్ష్మీశ నీకు వేలక్షణతులు, పచ్చల పతకాలు పనుపుగా దాల్చడి కొండల రాయుడా కోటినతులు, ముత్యాల సరముల మురుపుగా మురిసడి ముగ్ధమోహన నీకు మొక్కులెన్నో, పుష్యరాగాల కాంతుల ప్రభల గూడి ఇంద్రనీలా ప్రభాజ్యము మేనుగలిగి పరగ గోమేధికముల కొప్పంగ నొప్పు పగడమాలల దాల్పుల ప్రణతులెన్నో. ఎన్ని రకాల ఆభరణాలు ఉన్నాయి స్వామివారికి, అలంకార ప్రియో విష్ణు అని చెప్పుకుంటాం కదా. కాబట్టి ఒకవైపున వజ్ర కిరీటాలు ఇవన్నీ చూడాలంటే బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవలో స్వామి అలా దర్శనమిస్తాడు, పున్నమి గరుడ సేవలో దర్శనమిస్తాడు. అన్ని ఆభరణాలతో దివ్యాభరణ తిరువాభరణ భూషత శోభితుడై రతనాల హారాలు రాజయుతముగా దాల్చు లక్ష్మీశ నీకు ఇవే లక్షణతులు, లక్ష నమస్కారాలు చేసినా వినతలు చేసినా కూడా మాకింకా తనివి తీరదయ్యా, మరి నువ్వు ఎంత గొప్పవాడివి, కౌస్తుభమణిరత్న కాంచన హారాన్ని వరములో ధరించి అందరికీ కూడా అభయాన్ని ప్రదర్శిస్తున్నటువంటి మహానుభావ, అభయ ప్రదాత, ఎందరినో అనుగ్రహించినటువంటి సర్వేశ్వర, జగద్రక్షక, లోకరక్షక అని భక్తులు వేడుకుంటూ ఉండగా దక్షిణ హస్తానికి కంకణధారణ నిర్వర్తించుకుని అదేవిధంగా అమ్మవార్లు కూడా స్వామివారిని వెన్నంటి ఉంటూ భక్తరక్షణ దీక్షలో భాగస్వామ్యం వహిస్తారు. ప్రారంభంలో చెప్పుకున్నాం, క్షీరసాగర మదనం జరిగినప్పుడు సూర్యచంద్రులు ఆవిర్భవిస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి కాలగమనానికి నిర్దేశించాడు.
అందుకనే సౌరమానమని చాంద్రమానమని రెండు రకాలు ఉంటుంది. అయితే ఈ శనివారం విశేషంగా ఏంటంటే ప్రత్యేకత, సౌరమానం ప్రకారము ఈ నెలలో వచ్చే నాలుగు శనివారాలు స్వామివారికి అత్యంత ఇష్టమైనవి కాబట్టి సౌరమానాన్ని పాటించే వాళ్ళందరూ కూడా విశేషంగా స్వామిని సేవించుకుంటారు, ఇంట్లో వెంకటేశ్వర పూజను చేస్తారు. చాంద్రమానం ప్రకారం శనివారానికి ఎప్పుడూ ప్రత్యేకం. అందుకని చంద్రమా మనసో జాత చక్షు సూర్యో అజాయత అన్నట్టుగా సాక్షాత్తు భగవంతుడికి ఇష్టమైనటువంటి ఈ శనివారం రోజు, ఇది విశేషమైన శనివారం. ఈ శనివారం రోజున స్వామివారి కళ్యాణాన్ని అనేక ప్రాంతాల్లో ఉండి వీక్షించే భక్తులంతా కూడా ఒక్కసారి గోవిందానాలని ఎదురు చూస్తూ ఉన్నారు. వారి కోసం వారు స్వామిని గోవిందాన్ని పిలవాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి వారి కోసం మరొక్కసారి పిలుద్దాం. అఖిలాంట కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటున్నాం. పరమాణు మొదలు బ్రహ్మాండం వరకు విస్తరించినటువంటి జగత్తునంతా రక్షించే రక్షకుడు. అమ్మవారు కూడా ఐశ్వర్యప్రదాయనైన శ్రీదేవి అమ్మవారు, క్షమయా ధరిత్రి అని ఓర్పుకు ప్రధానమైన భూదేవి అమ్మవారు ఇద్దరూ కూడా వామహస్తాన్ని కంకణధార నిర్వర్తించుకున్నారు. తర్వాత అర్చక స్వామి. ఇక్కడ వైకాంఠ సాగమంలో ఒక ప్రత్యేకం ఉన్నది. అర్చకస్థు హరి సాక్షాత్ చరూపీ నసంశయ అని భగవంతుణ్ణి అర్చించే భాగ్యం కలగటం విశేషం. ఎందుకంటే తొమ్మిది రకాలైన భక్తి మార్గాల్లో అర్చనా విధానం ఐదవది. స్వామివారి యొక్క పరవ్యూహోభ్యోంతర్యామ అర్చావతారంలో అర్చావతారం ఐదవది. కాబట్టి స్వామిని మనందరి పక్షాన అర్చిస్తారు వారు, భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా ఉంటారు. ఈ కళ్యాణాన్ని నిర్వర్తిస్తున్నారు, ఇది చాలా విశేషం. కాబట్టి ఇప్పుడు సకల దేవతా స్వరూపంగా అగ్నిని ఆహ్వానిస్తారు. అంకురార్పణలో పిలిచిన దేవతలందరికీ అగ్ని ద్వారా హవిస్సులను సమర్పిస్తారు. దీని తర్వాత ఇక్కడ మంత్రాలను వింటాం. తెర పట్టేటప్పుడు చక్కటి సంకీర్తన వస్తుంది మధుపరకం దగ్గర. ఈ రెండింటినీ శ్రవణ భక్తి ప్రధానంగా విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. చేతులు జోడించి నమస్కరిస్తూ ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద రేఖాయాం స్కందమవాయామి కననే పితృమవాయామి సంఢీలే భూమివాయామి మధులోకేకాగ్నిమాదాయ జాతవేదసే తారుణాసే విష్ణుమావాహయామే సదా విష్ణుమావాహయామే మహావిష్ణుమావాహయామే వాపి నారాయణమావాహయామే బ్రహ్మం ప్రోచిష్యామే రోజు యజ్ఞమిదం దేవ దావత్ యద్దం నాగస్తు యజమానవస్తు సప్తశ్రీ నాగం సుకృతామ్యత్ లోకస్త త్రేమం యజ్ఞమే రామాయణం ప్రోక్ష
దేవుడు దేవియునదే తెరదీయరే పూవుల దండలు తీసి పూవులీయరే
మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు ్రహ్మాండానామేకమవ్యక్త మహదహంకారపదేయాపస్తేజో వాయురాకాశాద్భైరాదానదే అస్మిన్ మహతి బ్రహ్మాండమండలే ఆదారశక్తి కూర్మానంద పదవే క్షీరసాగరే శ్వేతదివ్యమండపగజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతలతలాతల సాతల మహితల సప్త పాదాళస్యోపరితలే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాకే షల్లోకానామతమవాగే మహానాయ పనిరాజశేషస్య కాస్తపణా పనిమండలమండితే దిగ్ధని దుండో దండోర్దంబితే లోకా లోకైకిణమతే లవనాథ సప్త సాగరే ప్రవదే జంబో ప్రక్షాది సప్త ద్వీపే ద్వీపదే మహేంద్రాద సప్త కులపర్వత విరాజతే హేమకూటాజ్ఞాతింద్రప్రస్థాదనవగండాత్మకే హరిపురుష గింబుచైరావధానామింద్రప్రస్థరమణక పాంచజన్య సింహలలబ్ధకే పంచాషట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే సమభూమధ్యరేకాయ శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశ పూర్వేషాం దువసాపరేషాం తద్వంశ్యాణాం పితృణాం నరకాధిపత్యేర్య ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య
పాదయుత చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం ఆధార శక్తి కుర్మావృద్ధి రుగ్మిణే చతుర్కాశ్యపావృద్ధి కోటి జాతుర్లక్ష ప్రమాణాగే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘ్న సోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానస్తు ఫలా ప్రాప్త్యర్థం కన్యాదానం కానిష్యే మర్యాదా పురుషోత్తమ వెంకట రాఘవ గోవింద నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య శంఖ చక్రకర సార్ఘనంద కౌమోదకి పంచాయుధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్ వైకాంస ఆగమోక్త ప్రకారేణ ఆంగిరిత భార హస్మజ భారద్వాజ త్రయారుషియ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్ కారణభూతస్య మూల ప్రకృతి భూత విధానేన ప్రవర్ధమానస్య సంఘర్షణావతారస్య శ్రీ మహావిష్ణో పరబ్రహ్మణో నత్రే ఆంగిరిత భార హస్మజ భారద్వాజ త్రయారుషియ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవేద వేద ప్రవర్ధమానస్య సంఘర్షణావతారస్య గుణత్రయకర్మణో విధివసా ఉత్పాస్తకలగాత మానసుకీయ మానస్య శ్రీ మహావిష్ణో పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగిరిత భార హస్మజ భారద్వాజ త్రయారుషియ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నగతి మన మగుతృజ పరాజిత పాదారవిందస్య మత్స్యావతార రూపాద్ భగవత్ పర్వాసుదేవస్య శ్రీ మహావిష్ణో ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంకిరస భార హస్మజ భారద్వాజ త్రయారుజయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీట కేయుజ దివ్యాభరణ శోభితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య మాల్యాభరణ భూషితాయ ప్రవన్న పారిజాతాయ నిజ అవతారాయ స్వర్ణ గరుడ వాహన రూఢాయ అచింత్యాత్మతి యవ్వన లాభిణి తేజోరత్నాకరాయ సకల వేదాశాఖాధ్యాయినౌ అఖిల లోక పవిత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసోజాతాయ శ్రీ శ్రీనివాస పర బ్రహ్మణే వరాయ ధర్మ సంస్థాపక చక్రవర్తి వెంకటాచలపతి గోవింద భార్గవచనాభ్యాన్వేదుల పంచాశ్య ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవే సర్వాలంకారవతీ సురాంగనా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసనే ఆనందకళాత్మిక మూల ప్రకృతి భూత ఉత్తర పల్గొనే నక్షత్రే కన్యా రాసోజాదాయ ఇమాం శ్రీదేవి నామ్ని కన్యా వృణీమహే వృణీద్వం దాస్యామి భార్గవీ రమణ వెంకటాచలపతి గోవింద కాశ్యపావసారణ యుద్ధత్రయారుష్య ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీ సర్వాలంకారవతీ సురాంగనా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరి అదౌ శ్యామలాంగీ రేవతీ నక్షత్రే మీనరాసోజాతాయ మా భూదేవీ నామ్నే కన్యా ఋణీమహే ఋణీత్వం దాస్యామి పృథివీ రమణ వెంకటాచలపతి గోవింద మర్యాదా పురుషోత్తముడు ధర్మ సంస్థాపన చక్రవర్తి భార్గవి రమణుడు పృథివీ రమణుడు ఇలా ఎన్ని రకాల పొగిడినా స్వామి వైభవం మరింత పెరుగుతుంది. అందుకనే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు ఆయన. కృతేతు నారసింహస్య త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకటనాయక అని ఒక్క ధర్మ సంస్థాపన అనే పదాన్ని పట్టుకుంటే ఇన్ని విషయాలు స్వామి మనకు అందిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మర్యాదా పురుషోత్తముడు అంటే మర్యాద మన్నన ఈ రెండూ తెలిసినటువంటి మహామహిమాన్వితుడైనటువంటి స్వామి. కాబట్టే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా కటాక్షించి అనుగ్రహించాలో తెలిసినటువంటి మహానుభావుడు. శరణని వచ్చినటువంటి విభీషణుడికి శరణిచ్చాడు. నీవే నా స్వామివని ఆశ్రయించినటువంటి హనుమంతుడికి అనుగ్రహాన్ని ఇచ్చాడు. శరణు కోడిన సుగ్రీవునికి మిత్రత్వాన్ని ఇచ్చాడు. అది రామావతారంలో. కృష్ణావతారంలో ధర్మం కోసమే తాను పాటుపడ్డాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే విధంగా మరి కలియుగములో సాక్షాత్తు వెంకటాచలపతి అయి విరాజిల్లుతూ అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. కళ్యాణోత్సవంలో
మహాసంకల్పాన్ని అర్చకస్వామి వారు పఠించేటప్పుడు దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. ఎంత భాగ్యం ఇది, చూచేందుకు రెండు నేత్రాలు సరిపోతాయా మనకి. అందుకేనేమో వెంకటేశ నిన్ను దర్శింప 10,000 కన్నులు కావాలి కదా అంటారు. ఒకవైపున గరుత్మంతుడు నమస్కరిస్తున్నాడు, మరొకవైపున పుష్పవృష్టి గురుస్తూ ఉన్నది, ఇంకోవైపున అర్చకస్వామి వారు వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా మహాసంకల్పాన్ని పఠించారు. అందులో సప్త సముద్రములు, పర్వతములు, నదీనదములు, సృష్టి, 14 లోకములు అన్నింటినీ కూడా పొందుపరుస్తూ చివరగా ఒక మాట చెప్పారు, ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అని. పరమ పవిత్రమైనటువంటి వెంకటాచలం ఆదివరాహ క్షేత్రంలో స్వామివారు వేంచేసి ఉన్నటువంటి దివ్య క్షేత్రంగా విరాజిల్లుతున్నది. ప్రపంచానికి ఆధ్యాత్మికే పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతూ ఉన్నది. తదుపరి మరొక సన్నివేశాన్ని చూచాం. ఆకాశరాజు తన కుమార్తె పద్మావతీదేవిని శ్రీనివాసునికి ఇచ్చి వివాహం చేసేటటువంటి వైశిష్ట్యాన్ని. ఇక్కడ మనకేమనిపిస్తోంది, బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది దిక్పాలకులు, నారదాది మునీంద్రులు ఇంతమంది తరలివచ్చారు. ఎందుకంటే ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని గాంచి వలచి వలపించుతువో మహానుభావా అన్నట్టుగా. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనలో ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. కలిగినప్పుడు ఏం చేయాలి, వెంటనే గోవిందాన్ని పిలవాలి, అప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఒక్కసారి పిలుద్దాం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద, గోవింద. మాంగళ్య పూజ మహామహిమాన్వితమైనటువంటి శ్రీవారికి జరిగేటటువంటి కళ్యాణోత్సవంలో మాంగళ్య పూజకు విశేషమున్నది. కొద్దిసేపట్లో అర్చక స్వామివారు చెబుతారు, లోకరక్షణ, జీవరక్షణ, జగత్ రక్షణ ఈ మూడు కూడా ఈయన బాధ్యత. అమ్మవారిని ఎందుకు చేపడుతున్నాడంటే లోకరక్షణ కోసం. ఈ లోకానంతా రక్షించాలి, ఒక లోకం కాదు 14 లోకాలు రక్షించాలి ఆయన. కాబట్టి భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జలలోక, విష్ణులోక, సత్యలోకాది వర్ధలోకములు, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ రథోలోకములు వీటన్నింటినీ కాపాడవలసిన బాధ్యత ఆయనది. అందుకని లోకరక్షణ. 84 లక్షల జీవరాశుల్ని కాపాడవలసిన బాధ్యత ఆయనది, అది జీవరక్షణ. ఈ జగత్తంతా కూడా రక్షించవలసిన వాడు జగత్ రక్షణ. ఈ మూడు ప్రధానంగా చేసుకుని అమ్మవార్లను చేపడుతున్నాడు స్వామివారు. మాంగళ్యధారణ జరుగుతూ ఉన్నది, మాంగళ్యధారణ వీక్షిద్దాం. అందులో ఇందాక చెప్పుకున్నట్టు ఈరోజు విశేషమైన శనివారం, స్వామివారికి ఇష్టమైన రోజు, అమ్మవారి అనుగ్రహానికి ప్రధానం. కాబట్టి ఇదిగో లోకరక్షణ కోసమో, జీవరక్షణ కోసమో, జగత్ రక్షణ కోసమో స్వామివారు మాంగళ్యధారణ చేస్తూ ఉంటే మనం వేడుకుందాం. ఒకవైపు మంగళవాయిద్యములు, మరోవైపు చక్కని సంకీర్తనలు వింటూ భక్తితో స్వామిని వేడుకుందాం. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము, ముగ్గి సదమదములై ఉన్నాడట. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము, ముగ్గి సదమదములై ఉన్నాడట. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము, చేరి చూతము.
సరి పెండ్లి కొడుకు చేరి చూడము చేరి చూడము. ప్రజాపతి ఏ స్వాహ ఇంద్రా స్వాహ విశ్వే
సర్వత్రైవానాదిష్టం దేవతాము శ్వే స్వాహ వాస్తుపదే నమ వాస్తుపతి స్వాహ విద్వాత్ నా ప్రకృతి స్వభావాన్ కరోమి యజ్జత సకలం పరస్మేస్తి
నారాయణాయ సమర్పయామే సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. తత్సబ్రహ్మార్పణమస్తు సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞేశ్వరాయ నమః. ఆవాహనాదిష్టాది సర్వదేవతాభ్యో నమః. యదా స్థానం దృష్టా భవిత్వ యదా స్థానం స్థాపయామే క్షేమార్థం శోభనార్థం పునరాగమనాయ చ యదక్షరం. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం ఈరోజు శనివారం రోజున వీక్షించే భాగ్యం కలుగుతున్నది. ఈ శనివారానికి ప్రత్యేకత మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. తమిళనాట పురటాసి శని కిజమై అనేటటువంటి పేరుతో పిలుస్తారు. విశేషమైనటువంటి మాసంగా చెప్పుకుంటూ శనివారాన్ని ప్రత్యేకంగా నిర్వర్తిస్తారు. అదే తెలుగునాట శనివారానికి విశేషమైన ప్రత్యేకత వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి రోజు. మరి ఇటువంటి రోజున కళ్యాణాన్ని వీక్షిస్తున్నాం. ఇప్పుడే వీక్షించాం గోదాదేవి స్వప్న వృత్తాంతమైనటువంటి వారణమాయిరం. ప్రతిరోజు చూచేదే, కానీ ఏదో ఒక కొత్తదనం కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడే స్వామి వైభవం క్షణక్షణము అనుక్షణము ప్రతిక్షణము విశేషతనే సంతరించుకుని ఉంటుంది. ఒక్కసారి దర్శించుకుని వచ్చే వెంకటేశ్వర స్వామిని తనివి తీరుతుందా? మరలా అవకాశం వస్తే మళ్ళా వెళ్ళాలనిపిస్తుంది. భగవంతుడి వైభవం కూడా అంతే, విన్న కొద్దీ వినాలనిపిస్తుంది. ఒక మధురమైనటువంటి వైశిష్యాన్ని చూచిన కొద్దీ చూడాలనిపిస్తుంది. అదే పుష్పమాల పరివర్తనంగా మనం చెప్పుకోవచ్చు. స్వామివారికి అలంకరించిన పుష్పమాలను శ్రీదేవి అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు కూడా స్వామివారికే సమర్పిస్తోంది. నమ్మాళ్ళవారు చెప్పారు కదా, ఒక్క క్షణకాలము కూడా అమ్మవారిని విడిచి ఉండలేకని హృదయంలో నిత్య నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఓ శ్రీనివాస నవమోహన సుందర మందహాస, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ దర్శన భాగ్యం మధురాతి మధురమని ఎందరో భక్తులు నిన్ను గోవింద అని పిలుస్తున్నారయ్యా. వినవయ్యా మహానుభావ అంటే స్వామి ఒక పక్కన భక్తుల భావనలు వింటూనే ఎవరిని ఎలా సమన్వయం చేయాలో గుర్తించగలిగినటువంటి సమున్నతమైనటువంటి వైశిష్యం కలిగి మరొక దేవేరైనటువంటి భూదేవికి కూడా పుష్పమాలను అలంకరింపజేస్తే ఆ పుష్పమాలను స్వామికే సమర్పిస్తోంది. ఎందుకంటే సమర్పణ భావన ప్రధానం ఇక్కడ. అంతా భగవంతునికే అనేటటువంటి భావన ఎవరికి కలుగుతుందో, ఎక్కడ కలుగుతుందో, ఎప్పుడు కలుగుతుందో అక్కడ అప్పుడు అలా భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. అందరినీ అనుగ్రహించేటటువంటి సర్వాంతర్యామి అటువంటి శ్రీవారి కళ్యాణాన్ని ఈరోజున భక్తితో వీక్షించిన భక్తుని ప్రతి ఇంట వెంకటేశ్వర కటాక్షం పరిపూర్ణంగా ఉండాలని, అందరికీ శ్రీహరే అంతరాత్మ అని అన్నమయ్య చెప్పినట్లుగా ఎన్నో జీవాత్మలకు రక్షించే పరమాత్ముడైన ఆ శ్రీహరి తన పట్టప్రాణి అయినటువంటి అమ్మవారితో కలిసి ప్రతి భక్తుని ఇంట వేయించేసి అనుగ్రహం కటాక్షించాలని విజ్ఞాపన చేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అంటూ చక్కటి సంకీర్తనతో తలంబ్రాల కార్యక్రమాన్ని వీక్షిద్దాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ారుణి పతికిని తల